నిజమే సుమా, గూగుల్ సెర్చ్లో ఇదేమి కుట్ర కేటీఆరు? టీఆర్ఎస్పై పదమైన వ్యాఖ్యలతో విమర్శలతో విరుచుకుపడే కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రేవణ్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. 5 పేజీల ఓ బహిరంగ లేఖ విడుదల చేశాడు. ప్రెస్తో మాట్లాడాడు. అందులో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గూగుల్ ఇమేజెస్లో కుట్ర అనే పదం కొట్టి సెర్చ్ చేస్తే అన్నీ నీ ఫోటోలే వస్తున్నాయి. కేటీఆర్ ఏంటిది, నువ్వు కుట్ర అనే పదానికి పర్యాయ పదంగా మారిపోయినట్లున్నావు అని ఓ చెణుకు విసిరాడు. ఇంట్రెస్టింగ్, అసలు కుట్ర అనే పదంతో గూగుల్ ఇమేజెస్లో సెర్చ్ చేయాలనే ఆలోచన ఎవరికి? ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అలా కుట్ర అని సెర్చ్ కొడితే వరుసబెట్టి కనిపించే ఫోటోలు కేటీఆర్వే. మొదటి 18 ఫోటోల్లో 16 ఫోటోలు తనవే. మొదటి 15 ఫోటోలు అచ్చంగా కేటీఆర్వే. ఆశ్చర్యంగా ఉంది. ఇలా కనిపించడానికి ఏదైనా టెక్నికల్ రీజన్ ఉండే ఉంటుంది కానీ దాసోజు శ్రేవణ్కు ఓ సెటైర్ వేయడానికి మాత్రం ఆస్కారం కలిగించింది. సరే, ఓసారి ఆ ఫోటోలు ఏ సందర్భాల్లో వాడినవో పరిశీలిస్తే మరింత ఆశ్చర్యం. ఇవన్నీ వివిధ మీడియా సంస్థలు, వెబ్సైట్లు వాడిన ఫోటోలే. కాగా ఒక్కటి కుట్ర అనే అర్థం వచ్చే వార్తలకు సంబంధించినవి కావు. పైగా వీటిల్లో అధికం తెలుగేతర పత్రికలు, సైట్లు. మరి అవి తమ వార్తల్లో కుట్ర అనే తెలుగు పదాన్నే వాడే ఛాన్స్ లేదు కదా. అది ఆసక్తికరం. పైగా ఇందులో మొదటి 2వ ఫోటోలు ఆయన సొంత పత్రిక తెలంగాణ టుడే వార్తలకు సంబంధించినవే. ఇంకాస్త లోతుకి వెళదాం. తెలంగాణ టుడే, జాతీయ పార్టీలపై కేటీఆర్ విమర్శలు. తెలంగాణ టుడే గ్రేటర్లో స్వచ్ఛ హైదరాబాద్ మిషన్ భగీరథ వార్త. తెలుగు ఫ్లేవర్స్ అనే సైటు, రాహుల్పై సెటైర్లు వార్త. ఇతిమాద్, తెలంగాణలో ఇంటర్నెట్ సౌకర్యం వ్యాప్తి వార్త. సండే గార్డియన్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా కేటీఆర్ అనే ఊహాగానం వార్త. మున్సిఫ్, ప్రతిపక్షాల థర్డ్ గ్రేడ్ పాలిటిక్స్ అంటూ విమర్శ వార్త. సియాసత్, మెట్రో రైలు లాంచింగ్ సంబంధ వార్త. మున్సిఫ్, 2వ రాజధానిగా హైదరాబాద్ వార్త. న్యూస్ మినట్ సైట్, హైదరాబాద్ కాలుష్యకారక పరిశ్రమల వార్త. హన్స్ ఇండియా, కాంగ్రెస్పై కేటీఆర్ రాజకీయ విమర్శలు. న్యూస్ మినట్ సైటు, కేంద్ర బడ్జెట్పై విమర్శలు. తెలుగు 360 సైటు, మున్సిపల్ మంత్రిగా నియామకం వార్త. ఎక్స్ప్రెస్, హైదరాబాద్ బడిలో ఓ బాలిక అవస్థలపై కేటీఆర్ స్పందన వార్త. న్యూస్ మినట్ సైట్, హైదరాబాద్ రోడ్ల స్థితిపై కేటీఆర్ స్పందన వార్త. ఇతిమాద్, గోయంకా గ్రూపు 200 కోట్లు పెట్టుబడి పెడుతుందనే వార్త. ఇవి ఫస్ట్ 15 ఫోటోల కథా కమామిషు. ఇవన్నీ కేటీఆర్ సంబంధ వార్తలే. కానీ కుట్ర అనే పదానికి పెద్ద సంబంధం లేనివి. అయినా సెర్చ్ కొడితే అన్నీ కేటీఆర్ ఫోటోలే రావడం వెనుక కుట్ర. సారీ మిస్టరీ ఏంటబ్బా, ఏదో దాడి, ఎదురు దాడి వ్యాఖ్యలు తప్ప కాంగ్రెస్కి అయితే ఇలాంటి టెక్నికల్ కుట్రలు చేతనయ్యేంత సీన్ లేదు అన్నట్టు దాసోజు శ్రేవణ్ లేవనెత్తిన మరో పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడూ పేపర్ క్లిప్పింగ్లను ట్వీట్ చేయవు కదా, మరి మొన్న కాంగ్రెస్పై అడ్డగోల వ్యాఖ్యలు చేసి ఆ క్లిప్పింగ్లను ట్వీట్ చేయడం ఎందుకు? చూసారా, నేను కాంగ్రెస్ను బాగా తిడుతున్నాను అని మోదీకి చెప్పుకోవడమా ఇది? ఈడీ కేసులకు, సిబిఐ కేసులకు భయపడేనా ఇలా చేయడం అనేది విమర్శ.